హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ARFactsClub. ఈరోజు మనం నిర్మల్లో ఉన్నాం. నిర్మల్ మనకి పెయింటింగ్స్కి, కొయ్య బొమ్మలకి చాలా ఫేమస్. ఈరోజు నిర్మల్లో ఈ కొయ్య బొమ్మల ఇండస్ట్రీని విజిట్ చేద్దాం. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ప్రతిదీ చేతితోనే చేస్తాం. అది ఎలా చేస్తారో ఈ వీడియోలో చూద్దాం. మా దగ్గర చాలా ఎక్కువగా ఈ లైట్ వెయిట్ ఉరు దొరుకుతుంది అన్నట్టు. పొనికి వుడ్ అనేది చేసి మా ఫారెస్ట్ పక్కల చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలలో ఈ పొనికి వుడ్ అనేది లైట్ వెయిట్ ఉంటుంది, చెట్లు దొరుకుతాయి అన్నట్టు. ఈ లైట్ వెయిట్ తోటి మేము ఈ నిర్మల్ బొమ్మలు, కొయ్య బొమ్మలు తయారు చేస్తున్నాం. ఓకే, ఫస్ట్ కర్ర నుంచి ఫారెస్ట్ ఆఫీసర్ ఫారెస్ట్ వాళ్ళతో పర్మిషన్ తీసుకొని చెట్లు ఎక్కడ పడిపోయినవి ఉంటే వాటిని తీసుకొచ్చుకొని కటింగ్ చేసుకుంటాం. కటింగ్ చేసి మా దగ్గర ఎలాంటి మాకు ఏ ఐటమ్ తయారు చేయాలో, ఏ ఐటమ్కు ఎంత వుడ్ అవసరం పడుతుందో అంత వుడ్ తీసుకొని వర్క్ స్టార్ట్ చేస్తాం. మిషనరీ, ఒక చిన్న మిషనరీ ఉంటుంది, ఆ చిన్న మిషనరీ ఏ సైజ్ ఆ సైజ్ కటింగ్ చేసుకుని జాయింట్ చేసేస్తాం. ఈ జాయింట్ కావాల్సింది ఏముంటుంది అంటే చింతగింజలు ఉంటాయి కదా, చింతగింజలు. ఓకే, ఆ చింతగింజల్ని నానబెట్టి గ్రైండింగ్ చేస్తాం. గ్రైండింగ్ చేసి దాన్ని ఉడకబెడతాం అన్నట్టు వాటర్లో. ఉడకబెడితే లప్పంలా తయారవుతుంది. ఆ లప్పము ఇలా కట్ చేసిన తీసేసుకు ఎక్కడెక్కడ అవసరం పడుతుందో అక్కడక్కడ జాయింట్ ఇచ్చేస్తాం అన్నట్టు, ఫిల్అప్ చేస్తాం. ఓకే, ఏం లప్పము, ఆ లప్పంలో కూడా కర్రపొడిలో మిక్సింగ్ చేస్తాం అన్నమాట. ఓకే, కర్రపొడి ఉంటుంది, డస్ట్ పౌడర్, దాని సాప్ పౌడర్ను మొత్తం లప్పంలో కలిపేసి ఎక్కడెక్కడ అవసరం ఉంటే అక్కడక్కడ ఫినిషింగ్ చేస్తాం. ఓకే, ఫినిషింగ్ చేసిన దాన్ని ఫైల్తో రాసుకుంటాం అన్నమాట. ఫైల్ ఉంటాయి కదా, ప్రతిదీ హ్యాండ్మేడ్, హ్యాండ్మేడ్ మొత్తం, టోటలీ హ్యాండ్మేడ్. మాకు బాడీ కావాలన్నా బాడీ ఏ టైప్లో రావాలా, ఏ స్టైల్లో రావాలా, ముందు ఆలోచనలో పెట్టుకుంటాం అన్నాడు. ప్యారెట్ చేయాలన్నా, పికాక్ చేయాలన్నా, మన నెమలి ఎనిమల్స్ ఎనిమల్స్ ఉంటాయి, ఎనిమల్స్ తయారు చేయాలన్నా కూడా ముందు మైండ్లో పెట్టుకుంటే ఎలా ఉంటే ఎలా వస్తుంది షేప్ తయారవుతుంది. ఓకే, దాన్ని బట్టి ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం అన్నాడు. తర్వాత ప్రాసెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఈ ఒక్క ఐటమ్ 50 times చేతి మీదకి వస్తుంది, హ్యాండ్మేడ్ హ్యాండ్తో తయారు చేయడానికి. ఒక్కసారి అది స్టార్ట్ చేసినామంటే కంప్లీట్ అయ్యే వరకు ఒక 50 times చేతి మీద తీసుకోవాలన్నమాట. ఓకే, అట్లా తీసుకున్న తర్వాత ఏమైందంటే ఒక ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ వస్తుంది మెకానిజం పై. ఓకే, ఆ స్టెప్లో ఈ లప్పం చింతగింజలు గుజ్జు వాడతాము. తర్వాత చింతగింజలు తర్వాత షేప్ తయారు చేసుకున్నాక శుద్ధ మట్టి ఉంటుంది, శుద్ధ మట్టి మెథడ్ బోర్ వేసినప్పుడు, బోర్స్ చేస్తారు కదా, బోర్స్ వేసినప్పుడు అది దొరుకుతుంది అన్నట్టు. ఆ శుద్ధ మట్టిని రఫ్ కలర్గా వాడతాము. ఓకే, శుద్ధ మట్టి రఫ్ కలర్గా వాడిన తర్వాత ఎన్ని పేపర్ ఉంటుంది, ఇది రేపాలు కొడతాం, రేపాలు కొంచెం సన్నం ఉంటుంది, ఆ 120 పేపర్ తోటి ఫినిషింగ్ చేసుకుంటాం. ఫైనల్ స్మూత్ ఫినిషింగ్ చేసుకొని కలర్స్ యూజ్ చేస్తాం అన్నట్టు, పైన యూజ్ చేస్తాం, అప్లై చేస్తాం కలర్స్. ఒకసారి చూడొచ్చాను, పికాక్, పికాక్ చేస్తున్నారా, పికాక్ ఆల్రెడీ అయిపోయింది ఉందా, అయిపోయింది బల్డ్ ఇది కూడా శుద్ధ మట్టి పెట్టినట్టున్నారు కదా, దీని మీద లప్పం పెట్టింది, ఇది చింతగింజలు పేస్ట్ తోటి తయారు చేసింది, శుద్ధ మట్టి రాలేదు ఇక్కడ పూస్తున్నాడు శుద్ధ మట్టి, అక్కడ అక్కడ ఎనిమల్ ఇవ్వనే ఎలిఫెంట్స్, ఎలిఫెంట్స్ శుద్ధ మట్టి పూసింది చూడండి. Thank you.
నిర్మల్ కొయ్య బొమ్మల చరిత్ర 400 ఏళ్ల క్రితం నుంచి చరిత్ర ఉంది. ఇప్పుడు ఇక్కడ నిమ్మనాయుడు అనే రాజు పాలించినప్పుడు అక్కడ కళాకారులు తీసుకొచ్చి ఇక్కడ బొమ్మలు తయారు చేయడానికి తయారు చేసింది. అయితే దాని తర్వాత ఎవరికి వాళ్ళు బొమ్మలు ఇళ్ళలో చేసేవారు. అప్పుడు చేసేవాళ్ళకి అంత ఇంకా అమ్మకాలు సరిగ్గా ఉండకపోవడం వల్ల 1955 ఇక్కడ కోఆపరేటివ్ సొసైటీ ఏర్పడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు రన్ అవుతున్నారు, నడుస్తూనే ఉంది సొసైటీ. 1955 నుంచి ఇప్పటివరకు నడుస్తున్నారు. ఇక్కడ మా పెద్దవాళ్ళ పూర్వీకులు దీన్ని ఈ కొన్ని కర్రతో బొమ్మలు తయారు చేయడం మొదలుపెట్టారు. ఈ బొమ్మలకు ప్రత్యేకత ఏంటంటే ఒక కర్ర చాలా తేలిగ్గా ఉంటుంది, లైట్ వెయిట్గా ఉంటుంది, మాకు అలాంటి కళాకారం చేయడానికి కూడా ఈజీగా మూవ్ అవుతుంది. దానివల్ల మేము ఇక్కడ వాస్తవానికి దగ్గరగా ఉన్న పండ్లు కూరగాయలు పక్షులు జంతువులు తయారు చేస్తుంటాము. స్టేట్ వైడ్ చాలా ఫేమస్ అంటే ఎక్కడెక్కడికి ఎక్కువ ఎక్స్పోర్ట్ అవుతా ఉండేది? ఇప్పుడు ఎక్స్పోర్ట్ అంటే ఎక్స్పోర్ట్ మేము డైరెక్ట్ చేయలేదు. ఎక్స్పోర్ట్ అంటే ఎక్స్పోర్టర్స్ వాళ్ళు తీసుకుంటే ఒకప్పుడు 1970, 1980 దాకా ఎక్స్పోర్ట్ చేశారు. లేదు ఎక్స్పోర్ట్ లేదు కదా. కాకపోతే గోల్కొండ హ్యాండిక్రాఫ్ట్స్ పేపర్స్ ఇంతకుముందులో పేపర్స్ హ్యాండిక్రాఫ్ట్స్ ఉంటే వాళ్ళకు సప్లై చేసే వాళ్ళని ఇప్పటికీ గోల్కొండ హ్యాండిక్రాఫ్ట్స్ వాళ్ళకు సప్లై చేస్తున్నాం. సరే, ఇక్కడ మన స్పెషాలిటీ వచ్చేసి మొత్తం హ్యాండ్ మేడే చేస్తారంట. టోటల్ హ్యాండ్ మేడ్ మిషనరీ ఓన్లీ కట్ చేయడానికి చిన్న మిషనరీ సర్క్యులర్ సా ఉంటుంది, దాని ద్వారానే చేస్తాం. మేము టోటల్ హ్యాండ్ మేడ్ అయ్యింది సార్. అంటే మన బిజినెస్ ఇంకా గ్రో కావడానికి అంటే మన గవర్నమెంట్ నుండి సపోర్ట్ కావచ్చు, ఇంకా అంటే ఎట్లాంటివి ఉంటే బాగుంటుంది అని చెప్పి? బిజినెస్ ఇంకా గ్రో కావాలంటే ఇది మాకు ఇప్పటికి ఇక్కడ ఉంది మార్కెట్, కానీ ఇక్కడ చేసేవాళ్ళు కనుమరుగైపోయినారు కాబట్టి దీంట్లో భవిష్యత్తులో ఇలాంటి వీళ్ళకు ఆధారం లేదు. ఈ కళాకారులకు ఇప్పుడు మనం పనిచేసిన సేమ్ మన తర్వాత ఒక రూపాయి కూడా వాళ్ళకి ఇన్కమ్ ఉండదు. అందువరకు ప్రభుత్వం తరఫున ఈ పెన్షన్స్ కానీ ఇంకేమైనా హెల్త్ కార్డులు కానీ ఆరోగ్య అట్లాంటివి ఉంటే కొంత నేర్చుకోవడానికి ఇంకో తరం వాళ్ళు ముందుకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి అట్లాంటివి ఏమైనా ప్రొవైడ్ చేసి వీళ్ళ కళాకారులకు అందుబాటులో తీసుకొస్తే వేరే కొత్త జనరేషన్ వచ్చి నేర్చుకోవడానికి వీలు ఉంటుంది. ఇప్పుడు వీళ్ళకి ఏ ఒక్క రూపాయి కూడా ఇన్కమ్ లేదు భవిష్యత్తు ఫ్యూచర్ తరఫున పెన్షన్ లాంటివి కానీ హెల్త్ కార్డు లాంటివి కానీ ఏం లేవు అవసరం. ఇంకా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తే ఇక్కడ కూడా ఎంప్లాయ్మెంట్ పెరిగే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. చాలా ఉన్నాయి. డైలీ ఇక్కడ ఎంతమంది వర్క్ చేస్తారు? ఇక్కడ సొసైటీలో 35-40 మెంబర్స్ ఉంటారు. అక్కడ వచ్చి ఇక్కడ వర్క్ షాప్లో పనిచేస్తూ ఉంటారు. స్టేట్లో ఎక్కడికి పోవాలన్నా కూడా ఇక్కడ నుండే మెయిన్ తయారవడం మాత్రం. ఈ నిర్మల్ కొయ్య బొమ్మలకు సంబంధించి ఎక్కడ కూడా పోయినా ఇక్కడ నుంచే పోవాలి. ఇక్కడ వేరే ఎక్కడ ఇలాంటి బొమ్మలు ఇక్కడ కూడా తయారు కావాలి. వేరే వేరే రాష్ట్రాల్లో వేరే వేరే డిస్టిక్లలో అక్కడక్కడ ఉన్నాయి కానీ అవి వేరే. నిర్మల్ ప్రత్యేకత ఏంటంటే బొమ్మలు చాలా లైట్ వెయిట్ ఉంటే చూడడానికి వాస్తవానికి దగ్గరగా ఉంటాయి. కొండపల్లి ఉంది, కొండపల్లి తీసుకుంటే అది మోడర్న్ టైప్, ఏదో బొమ్మ అంటే బొమ్మలాగా అది ఒక టైప్. మాది అట్లా వాళ్ళ కలర్స్ కానీ వాళ్ళు కూడా సేమ్ ఇదే ఉండి వాడతారు కానీ కలర్స్ వేరే వాడుతుంది. వాళ్ళ టైప్ మోడర్న్ టైప్ అండి. మాదేమో నేచురల్గా పక్షులు అంటే ఇప్పుడు ఉంటాయి కానీ దగ్గరగా ఉంటుంది కొంచెం వాస్తవం. సో ఇది ఇక్కడ నిర్మల్ టాయ్ షాప్లో చైర్మన్ గారు చెప్పిన మాట. ఇక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలంటే ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఈ హెల్త్ స్కీమ్స్ కానీ బాగా డెవలప్ చేస్తే ఇంకా ఎక్కువ స్థాయిలో డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంది అని చెప్పి అంటూ ఉన్నారు. అంటే జనరల్గా మనం పెళ్ళిళ్ళకి కానీ అక్కడ కానీ ఇక్కడ కానీ టాయ్స్ గిఫ్ట్స్ ఎక్కడైనా ఉంటూ ఉంటాం. అదేదో వచ్చి ఇక్కడ పర్చేజ్ చేస్తే మన ట్రెడిషన్ని ఈ కష్టాన్ని 400 సంవత్సరాల చరిత్రని కాపాడిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ.